మాది రైకల్ మండల్ ధర్మాజ్పేట్ విలేజ్ అంబ గంగాల పద్మల దంపతుల కూతురు శ్రావణి ఉన్న అనారోగ్యంతో వారి శ్రావణి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి 10 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ రెక్కల కష్టంతో సాధింది. ఇచ్చే 10-12 రోజుల క్రితం ఆమె కూడా చనిపోవడంతో అమ్మాయి అనారోగ్యంగా మారడంతో మాకు సత్యసాయిబాబా కమిటీ వారు మాకు వారి ద్వారా కొంత తోచిన సహాయం చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వామివారికి చిన్న సేవా పుష్పాన్ని సమర్పించడం జరిగింది. ఈ మధ్యనే ఒక దయనీయమైనటువంటి సంఘటన మనందరికీ పత్రిక ద్వారా ముఖ్యంగా మరియు అలాగే కొంతమంది మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మన రాయకల్ మండలంలో ఉన్నటువంటి ధర్మాజిపేట గ్రామంలో గాంధీ తండ్రికి సంబంధించినటువంటి శ్రీ అంగోజ్ గంగాధర్ పద్మ గారు చనిపోవడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క కూతురు యాక్చువల్ ఇప్పుడు శ్రావణి అని చెప్పేసి మనతో పాటు ఇక్కడ సత్యసాయి సేవ సమితికి రావడం జరిగింది. వారి యొక్క తండ్రి గంగాధర్ గారు 10 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ ఈ మధ్యనే అనారోగ్య కారణాలతోటి తను కూడా చనిపోవడం జరిగింది. దాంతో అమ్మాయి తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగింది. వాళ్ళ బాబాయిలు మరి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి కలుగుతుంది. కానీ తన యొక్క ఫ్యూచర్ కుదించని చెప్పేసి మన మీడియా మిత్రులు కొంతమంది పత్రికా విలేకరులు కూడా సత్యసాయి సేవా సమితిని సంప్రదించి మరి సత్యసాయి సేవా సమితి ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, సో వీరి కూడా అమ్మాయి కూడా ఏమన్నా సహాయంగా నిలబడండి అని చెప్పేసి అనగానే మేము మా సత్యసాయి భక్తులందరం కూడా కలుసుకొని వారికి కొంత అమౌంట్ని జమ చేసేసి దాదాపు 31,116 రూపాయలని అమ్మాయికి ఈరోజు అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ అనేది చాలా చిన్న సేవ అయినప్పటికీ కూడాను తనకి ఎంతో కొంత ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక సత్సంకల్పంతో, ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయింది. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కూడా ఆ తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి
యొక్క పరిస్థితి మనమైతే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురాలేము. అయినప్పటికీ ఈ యొక్క అమౌంట్ అనేది అమ్మాయికి ఫ్యూచర్లో తన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే తన పెళ్లి కోసం కానివ్వండి, ఇంకా ఏదైనా అవసరాల గురించి ఉపయోగపడాలని చెప్పేసి ఆ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు 31,000 రూపాయలు, మళ్ళీ ఫ్యూచర్లో ఒక 40,000 దాకా 50,000 దాకా పెరిగిన తర్వాత అమ్మాయికి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడేలా ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. అమ్మాయికి మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి ఫ్యూచర్లో మంచి ఇంట్లో ఉండి మంచిగా సెటిల్ అయ్యి తన జీవితం బాగుండాలని చెప్పేసి ఆ సత్యసాయి భగవాన్ని కోరుతూ సహకరించినటువంటి భక్తులకు దాతలందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. దేవుల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.